मन चूसारा तेल शर्टेकोनी चीरन चिंतू अंदर आप्याय का पलकर अना अटार आड़पड़े चलम अटार इध चूसी पवन कल्याण आये तल षर्टेको अना पीलो चीरन तो मैचे नमक अटाड़क अर्थमेंटे ना चोड़ कानी ना कन्ना अंदंगा उंटाडु ना कन्ना मुंदे राजकीयाल्लो सक्सेस्फुल गा मुख्यमंत्रिगा तिरुगुलेनी नायकुडिगा मुंदुकु वेल्तुन्नाडु अलागे सक्सेस्फुल फैमिली पर्सन गा उन्नाडु सक्सेस्फुल पॉलिटिशियन गा उन्नाडु प्रजलंदरि गुंडल्लो स्थानं संपादिंचुकुन्नाडु अनि आयन जलसीतो फील अवुतुन्नाडु आरु नेलकु वाळ्ळु वील्लु अवुतारु अंटारु कदा सो चंद्रबाबु नायडुतो चेरडं वल्ल पवन कल्याण कूडा ఈ మధ్య జలసి ఆక్రోషం అన్నీ కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి ఆరోగ్య శ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసికి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో జగనన్న 4 సంవత్సరాలకు ముందు రావటం జరిగింది నా చెల్లి రోజమ్మని గెలిపించండి నేను దగ్గరుండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు అన్న మాటని గౌరవించి మీరందరూ కూడా రెండోసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే అన్న నన్ను ఆశీర్వదించి ఈ రోజు మంత్రిని చేసి ఈ నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా ఏ వార్డులో అయినా ప్రజలు అడిగిన నాయకులు అడిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తూ వస్తున్నందుకు నగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అన్నకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎస్వి షుగర్స్ లో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 226 ఫ్యామిలీలు 21.37 కోట్ల రూపాయల బకాయిలు ఇదే జిల్లాలో పుట్టాడు కానీ ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి కానీ జగనన్న నేను కోరిన వెంటనే ఆ రైతుల కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఈ రోజు 21.37 కోట్ల రూపాయల్ని వాళ్ళ ఖాతాల్లో జమ చేసినందుకు రైతు కుటుంబాలందరి తరపున కూడా అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనుసంధానమయ్యే రిజర్వాయర్లు వేణుగోపాల్ సాగర్ వేపగుంట అడవికొత్తురు త్వరగా పూర్తి చేసిమని కోరుకుంటున్నాను ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 75% గా పూర్తయిన ఈ రిజర్వాయర్ పూర్తి చేస్తే వర్షపు నీటితో కూడా ఆ రిజర్వాయర్ నిండి మన రైతులకు సాగునీరుకి గ్రామాల్లో తాగునీరుకి ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కూడా కోరడం జరుగుతుంది అలాగే ఇక్కడ మా అత్తగారి ఇల్లైన మొదలియార్లంతా ఉంటారు వీవర్స్ కమ్యూనిటీ వారందరికీ కూడా పవర్ లూమ్స్ ఉంటాయి జగనన్నని కోవిడ్ టైంలో నేను అడిగితే వారి జీవనోపాధి కోసం స్కూల్ యూనిఫామ్స్ ని వీవింగ్ చేసే అవకాశాన్ని 20 లక్షల మీటర్లు ఇవ్వడం జరిగింది అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి జీవనోపాధికి గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఉపయోగించే ఆ క్లాత్ ని వారికి ఆర్డర్స్ ఇప్పించాలని కోరుకుంటున్నాను అలాగే వీవస్ కి కరెంట్ కి సంబంధించిన సహాయ సహకారాలు అవి తగ్గించి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కోసల నగరంలో ఈ రోజు ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకురావడం జరుగుతుంది దాంట్లో తొందరగా ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్న మరి విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని కల్పించమని జగనన్నని కోరుకుంటున్నాను ఇక చివరగా ఒకటే ఒకటి చెప్పగలను జగనన్న బాగుండాలి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలి జగనన్న ఎప్పుడూ కూడా మనందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూనే ఉండాలి కాబట్టి మనం అందరం కూడా జగనన్నకి అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మనం పోరాడితే మన మీద ఉండే
ఆపోజిట్ క్యాండిడేట్ తో కాదు పచ్చ ఛానళ్లతో ఏ విధంగా విషం చిమ్ముతూ అబద్ధాలు చెబుతూ మన మీద బురద చల్లే విధంగా విషం చల్లే విధంగా పని చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డులలో మీకు బాగా తెలుసు ప్రతి కుటుంబానికి ఎంత సంక్షేమాన్ని అందిస్తున్నారు